ఇప్పుడు చేసే ఫ్రైలు బోర్ కొట్టేస్తే గనక ఈసారి ఇలా ట్రై చేయండి. ఆలు వంకాయ ఫ్రై. మనం ముందుగా కొన్ని ఆలు అన్ను వంకాయలు తీసుకోవాలండి. అయితే ఈ పొటాటోస్ని రౌండ్గా ఇలా చిప్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. చాక్తోనే కట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా స్లైసర్ ఉంటే దాంతోనే కట్ చేసుకోండి. ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ తర్వాత ఈ వంకాయలు కూడా ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వంకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగా వంకాయలు వేపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొటాటోస్ వేపుకోవాలండి. పొటాటోస్ చిప్స్గా క్రిస్పీగా వేపుకోవాలి. విడివిడిగా వేసుకుని ఆయిల్ హీట్ బాగా అవ్వాలండి, అప్పుడే క్రిస్పీగా వస్తాయి ఈ పొటాటోస్ అనేవి. ఇవి కూడా హీట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపుకి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవాలి. ఉల్లిపాయ తాలింపు దినుసులు, పచ్చిమిరకాయ, కరివేపాకు, దంచిన వెల్లుల్లి అండి. ముందుగా బాగా నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయ వేసుకుని బాగా ఎర్రగా వచ్చేటట్టు వేపుకోవాలి తాలింపుని. వీటికి ముందుగా వేపి పెట్టుకున్న వంకాయలు, బంగాళాదుంపలు వేసేసి కలుపుకోవాలండి. వీటిలోకి ఉప్పు, పసుపు, కారం మీ టేస్ట్కు తగినంతగా కలుపుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ సిమ్లో వేపుకుంటే చాలు. అంతేనండి, అయిపోయింది. చాలా ఈజీ ఆలూ బ్రింజల్ ఫ్రై. దీంతోపాటు పెసరకట్టు అనేది చాలా బాగుంటుంది కాంబినేషన్. పెసరకట్ట ఎలా చేసుకోవాలనేది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి ఒకసారి. అది కూడా ట్రై చేయండి. మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.